వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైనట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. తాగునీరు, ఆహారం లేక ముంపు ప్రాంతాల్లోని వృద్ధులు, మహిళలు, చిన్నారులు అలమటిస్తున్నారన్నారు. పాలకుల దృష్ట్యంతా కక్ష సాధింపులు, వేధింపులు, ఫోన్ ట్యాపింగ్లపైనే ఉందని ఆరోపించారు నిమ్మల. హామీలు ఇచ్చేటప్పుడు ఆకాశం వైపు చూస్తున్న సీఎం వాటిని అమలు చేసేటప్పుడు నేల చెప్పులు చూస్తున్నారన్నారు. మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడంలో కానీ, మరి యొక్క వరద అనంతరం తలెత్తేటువంటి నష్టాల్ని నివారించడంలో కానీ ఈ యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి వరదలు ప్రారంభమైనటువంటి వారం రోజుల తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు తీరిగ్గా ఒక ఏరియల్ సర్వే పెట్టి మరి 2000 రూపాయలు మరి సాయాన్ని ఆకాశం నుండే ప్రకటించి చేతులు దులుపుకోవడం చాలా చాలా దురదృష్టం అని చెప్పి భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఏదైతే వరదలతో జనజీవనం అస్తవ్యస్తమై నీరు లేక, తిండి లేక, నిలువు నీడ లేక ఇవాళ బాధితులు అవస్థలు పడుతూ ఉంటే వారిని ఆదుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము ప్రతిరోజు కూడా అధికారం ఉన్నా లేకపోయినా, పదవుల్లో ఉన్నా లేకపోయినా, ఈవేళ ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ నాయకులుగా, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా ఈవేళ క్షేత్ర స్థాయిలోకి, ఈవేళ లంక గ్రామాలకి, ముంపు గ్రామాలకు వెళ్తూ ఉంటే నిజంగా అక్కడి పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా చాలా బాధాకరంగా ఉన్నటువంటి పరిస్థితి. మేము మొన్ననే ఒక లంక గ్రామం వెళ్తే మరి అక్కడ ఉండేటువంటి మహిళలు చెప్తూ ఉన్నారు, అన్న 4-5 రోజుల నుంచి పీకల లోతు నీళ్ళలో మేము